బుచ్చిబాబు గారి ఆలోచనలు కోరికలు ఎప్పుడూ పెద్దగానే ఉంటాయని వాళ్ళ గురుగారు సుకుమార్ గారు చెప్పారు. ఉప్పెనలో రాయణం రోల్ కి ఫస్ట్ సినిమాకే విజయ్ సేతుపతి గారు కావాలని అడగటం, ఉప్పెన తర్వాత సెకండ్ సినిమానే రామ్ చరణ్ గారితో తీస్తానంటే, నేనే రామ్ చరణ్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను, సెకండ్ సినిమాకే రామ్ చరణ్ తో సినిమా ఏంటని షాక్ అయ్యారంట. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ గారు, హీరోయిన్ గా జాన్వీ కపూర్ గారు, మూవీలో ఒక రోల్ కోసం శివరాజ్ కుమార్ గారిని, ఇలా ఒకటి తర్వాత ఒకటి పెద్ద పెద్ద కోరికలు కోరి సెకండ్ సినిమాకే ఈ రేంజ్ కోరికలతో సుకుమార్ గారిని షాక్ చేశారు. బట్ బుచ్చిబాబు గారు ప్రతి ఒక్కరిని ఆయన రాసుకున్న స్టోరీతో ఇంప్రెస్ చేసి ఒప్పించారు. బట్ బుచ్చిబాబు గారు ఏది కోరితే అది, ఏ యాక్టర్ కావాలంటే ఆ యాక్టర్, రెహమాన్ గారు లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఇలా ఎవరిని కోరినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళతో మాట్లాడి బుచ్చిబాబు గారికి వాళ్ళకి స్టోరీ చెప్పే ఛాన్స్ ఇప్పిస్తూ, తన దగ్గర అసిస్టెంట్ గా చేసిన వ్యక్తికి సపోర్ట్ గా ఇంత బలంగా తన వెనకే నిలబడే గురువు బుచ్చిబాబు గారికి దొరకటం చాలా అదృష్టం.